ब्रह्मलु शिव बाबा विचेसे पलकेनु ध्वनि हो ब्रह्मलु शिव बाबा विचेसे पलकेनु ध्वनि हो ब्रह्मनोटी मधुरवाणी पलकेनु ध्वनि हो शिव बाबा विचे से ओम 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 अनि मधुर ध्वनि तो परिवर्तन चे मधुरवाणी पलकेनु ध्वनि वो ब्रह्मलो शिव बाबा विचे శాంతి అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. నవయుగ నిర్మాత బ్రహ్మబాబా గారి జీవితం గురించి తెలుసుకుంటున్నాము. నవయుగ నిర్మాణంలో బ్రహ్మబాబా తనకు తానుగా ఎంతో గొప్ప సాధన చేశారు. బాబాలో ఉన్నటువంటి అకుంఠితమైన దీక్షతో ఆ సాధన సాగుతూ ఉండేది. నిరంతరముగా సాగుతున్న స్వయం సాధనతో పాటు బాబా తనతో ఉన్న వ్యక్తులందరినీ కూడా నడిపించారు. ఎంత చక్కగా నడిపించారంటే బ్రహ్మబాబా గారి పాలన చూసి మనమందరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. పరమాత్మ శివుని ఆదేశాల అనుసారంగానే
బ్రహ్మ బాబా గారు ఇంత గొప్ప సేవ చేయగలిగారు. అనేక మందిని అనేక రకాల భిన్నమైన సంస్కృతుల నుండి వచ్చినటువంటి వ్యక్తులను తనతో పాటు నడిపించటం, అందరినీ ఒకే తాటిపైన నడిపించడం అన్నది చాలా చాలా కష్టమైన పని. కానీ బ్రహ్మ బాబా గారు దీన్ని సాధించడానికి యుక్తిని బాగా ఉపయోగించేవారు. బ్రహ్మ బాబాలో యుక్తి ఎంత ఎక్కువగా ఉండేదంటే మనకందరికీ విన్న వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో యుక్తిగా ఎంతో చమత్కారంతో మాట్లాడుతూ పిల్లలందరినీ కూడా ఒప్పించేవారు. అనేక రకాల వ్యక్తుల ఆవేశాన్ని కూడా బాబా ఎంతో అవలీలగా దాటేసేవారు. వారి ఆవేశాన్ని పక్కకు తోసేసి వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువగా వృద్ధి చేసేవారు. యుక్తిగా బాబా జ్ఞానాన్ని నేర్పించేవారు, అలాగే యోగ సాధన కూడా చేయించేవారు. జ్ఞానాన్ని గుణాలను నిజ జీవితంలో ఆచరణ చేయటానికి కూడా బాబా ఎన్నో రకాలైనటువంటి యుక్తులను తెలియజేసేవారు. సేవా కర్తవ్యంలో యుక్తి ఏ విధంగా ఉపయోగపడింది, సేవా కర్తవ్యాలలో ఎదుటి వారికి ప్రోత్సాహాన్ని ప్రేరణ కలిగించాలంటే యుక్తిని ఎలా ఉపయోగించవచ్చు అన్న విషయాన్ని బాబాను చూసే నేర్చుకోవాలి. బ్రహ్మ బాబా గారు యుక్తిగా జ్ఞానాన్ని అందరికీ అర్థం చేయించేవారు. బాబా చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మ వత్సలలో కొంతమంది బుద్ధిశక్తిని బాగా ఉపయోగించగలిగేవారు ఉండేవారు. కొంతమంది బుద్ధి అంత త్వరగా పనిచేసేది కాదు. మరి అందరినీ కూడా బాబా ఒకేసారి సత్సంగానికి కూర్చోబెట్టేవారు. సత్సంగంలో బాబా జ్ఞాన అధ్యయనం చేయించేవారు. జ్ఞాన అధ్యయనంలో అనేక రకాల రహస్యాలను పిల్లలకు బాబా వివరింపజేసేవారు. ఎంత చక్కగా వివరించేవారంటే ఎలాంటి విషయమైనా సరే, ఎంత లోతైన రహస్యమైనా సరే అందరికీ చక్కగా అర్థమయ్యేది, జ్ఞాపకం కూడా ఉండిపోయేది. అంత బాగా నేర్పించటం బాబా గారి ఒక గొప్ప గుణం. బాబాలో ఉన్నటువంటి గొప్ప విశేషత ఎదుటి వారికి నేర్పించటం అన్నది. నేర్పించేటువంటి కళ బాబాలో ఉండేది. ఎంత చక్కగా ఎంతో యుక్తిగా మాట్లాడుతూ ఎదుటి వారికి ఉత్సాహాన్ని ప్రేరణ కలిగించేవారు. 1936 మనము స్త్రీ శక్తిని గమనిస్తే వారు చాలా వెనుకబడిన స్థాయిలోనే ఉండేవారు. స్త్రీలు కేవలం 4 గోడలకే పరిమితమై ఉండేవారు. వంట ఇంటి కుందేలు వలె ఉండిపోయేవారు. వారి జీవితాలన్నీ వంటింటిలోనే పూర్తయ్యేవి. అయితే అలాంటి వ్యక్తులలో ధైర్యాన్ని నింపటం బాబాకు ఒక పెద్ద పనిగా మారింది. వారిలో ధైర్యాన్ని నింపటం కోసం బాబా ఎన్నో ధైర్య వచనాలను తెలిపించేవారు. దేవీ దేవతలు ఏ విధంగా తన భక్తులకు వారి కళ్యాణం కొరకు సేవ చేస్తారో, వారి కళ్యాణం కొరకు వీరు జ్ఞానాన్ని అధ్యయనం చేస్తారో ఆ విషయాన్ని బాబా పిల్లలకు వివరింపజేసేవారు. పాండవ భవనంలో నివసించే బ్రహ్మ వత్సలందరికీ భద్రతను కల్పించటం కోసం బ్రహ్మ బాబా కాపలాను కూడా ఏర్పాటు చేశారు. అయితే కాపలా సేవలో సున్నిత మనస్కులు, సున్నితమైన శరీర దారుఢ్యం కలిగినటువంటి స్త్రీలను అంటే మాతలను, కన్యలను కూడా నియమించారు. శివశక్తిని అనే భావనలో ఉంటూ వారందరూ కాపల విధిని కూడా చక్కగా నిర్వర్తించేవారు. బ్రహ్మ బాబా గారు ఎంతో యుక్తిగా స్త్రీలను సైతం అన్ని రకాల కర్తవ్యాలకు ధైర్యంగా ముందుకు ఉండేలా, వారిలో ఉత్సాహం కలిగేలా చేసేవారు. జ్ఞానాన్ని వివరించేటప్పుడు కొన్ని మంచి మంచి వాక్యాలను బాబా ఉపయోగించుకునేవారు. ఉదాహరణకు, సత్యమైన నావ తుణుకుతుందే కానీ మునగదు అని పిల్లలకు చెప్పేవారు. ఈ ఒక్క వాక్యంతోనే సత్యత యొక్క ప్రభావము, సత్యానికున్న మహత్వము ఎలాంటి పిల్లలకైనా చక్కగా అర్థమైపోతుంది. ఈ ప్రపంచమనే సాగరంలో మనం జీవితమనే ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఈ సాగరంలో మన జీవితమనే నావ ఒక్కొక్కసారి తుణుకుతుంది. అలల కారణంగా తుణకవచ్చు, సుడిగుండాల కారణంగా కూడా తుణకవచ్చు. కానీ సత్యతను ఆధారంగా చేసుకుంటే ఇది ఎప్పటికీ మునిగిపోదు అని బాబా చెప్పేవారు. సత్యం అంటే ఎవరు? సత్యము అనగా సత్యమైన పరమేశ్వరుడు, పరమపిత శివ పరమాత్ముణ్ణి మనం ఆధారంగా చేసుకుంటే, వారి ఆధారంగా వారి మాటల అనుసారంగానే మన జీవితాన్ని శ్రీమతం అనుసారంగా నడిపించగలిగితే మన జీవన ప్రయాణం కూడా ఈ దుఃఖ సాగరంలో, ఈ విషయ వికారాల సాగరంలో మునిగిపోదు అని వారికి అర్థమయ్యేది. అన్ని రకాల పనులను కూడా బాబా
పిల్లలందరికీ నేర్పించేవారు. కొన్ని రకాల పనులు చేయటానికి పిల్లలు వెనకడుగు వేసేవారు. ఇలాంటి పనులు నేను చేయటం ఏంటి అని వారికి అనిపించేది. అలాంటప్పుడు బ్రహ్మా బాబా తానే వచ్చి ఆ పనులు చేయివేసేవారు. బ్రహ్మా బాబా గారు పని చేయటం మొదలు పెడితే అది చూసిన పిల్లలందరూ ఒక్కొక్కరిగా తమకు తాము వచ్చి సహాయం చేసేవారు. ఆ విధంగా పిల్లలకు అర్థమయ్యేది ఏ పనినైనా సరే మనం శివ పరమాత్మని స్మృతిలో ఉంటూ చేసేయాలి, పూర్తి చేయాలి అని. ఏ పనిని కూడా మనము తక్కువదిగా భావించకూడదు అని వారికి అర్థమయ్యేది. బాబా గారి యుక్తి చాలా ప్రభావశాలిగా ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ వచ్చింది. అలాంటి సమస్యల్లో ఆర్థిక సమస్య కూడా ఒకటి. ఆర్థిక సమస్య కారణంగా 300 మంది బ్రహ్మ వత్సలను పాలన చేయటం చాలా కష్టంగా మారింది. కానీ బ్రహ్మా బాబా ఏ రోజు కూడా దీన్ని కష్టంగా భావించనే లేదు. తన యుక్తితోటి ఉన్నటువంటి కాస్త ధనంతోనే పిల్లలందరి ఆలన పాలన చూసేవారు. అంతేకాకుండా ఉన్నటువంటి ధనాన్ని సేవా కర్తవ్యాల కోసం కూడా ఉపయోగించేవారు. బ్రహ్మా బాబా గారు పిల్లలందరికీ పొదుపును చాలా చక్కగా నేర్పించేవారు. పిల్లలందరూ కూరగాయలు తరిగిన తరువాత లేచి వెళ్ళిపోయాక బ్రహ్మా బాబా మరియు జగదంబ సరస్వతి ఇద్దరూ వచ్చి కూర్చొని వీళ్ళు పారవేసినటువంటి కూరగాయల్లో నుండి మరికొన్ని మంచి కాయలను ఏరి వెనక్కు వేసేవారు. ఆ విధంగా బాబా ఏరినటువంటి కూరగాయలను చూసి పిల్లలందరూ ఆశ్చర్యానికి గురి అయ్యేవారు. అరే, మనం మాటల్లో పడి ఈ కూరగాయలన్నిటినీ నిర్లక్ష్యం చేశాము, వీటన్నిటినీ చెత్తబుట్టలో పడేశాము కదా, బ్రహ్మా బాబా గారు ఎంత చక్కగా ఏరారు, వేస్ట్ కాకుండా వీటన్నిటినీ సద్వినియోగం చేయటానికి బాబా ఎంత చక్కగా సమయానికి వచ్చేశారు అని పిల్లలకు అర్థమయ్యేది. బాబా గారిని చూసి పిల్లలందరూ కూడా పొదుపును నేర్చుకునేవారు. వారికి చెప్పటం కంటే చేసి చూపించేవారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక విషయాన్ని విని ఆచరించటం కంటే చూసి ఆచరించటానికే ఎక్కువగా ఇష్టపడతారు. మరి బాబా కూడా ప్రతి కర్తవ్యాన్ని తాను చేసి చూపించేవారు. బ్రహ్మా బాబా గారు ఈ విధంగా చాలాసార్లు యుక్తిని ఉపయోగించారు. యుక్తితో ఇంతమంది బ్రహ్మ వత్సలను పాలన చేస్తూ ఈరోజు ఈ సంస్థను ఇంత స్థాయికి కూడా తీసుకొని రాగలిగారు. యోగ సాధనలో కూడా బాబా యుక్తిని ఉపయోగించేవారు. తనకు తాను యోగం చేస్తున్నప్పుడు నిరంతర తపస్సును సాధించటానికి యుక్తిని ఉపయోగించినట్టే పిల్లలందరితో కూడా తపస్సు చేయించటానికి బాబా గారు ఎన్నో రకాల యుక్తి ఉపయోగించేవారు. అమృతవేళ సమయంలో తెల్లవారుజామున 2 గంటల నుండి తపస్సాధన చేస్తున్న బాబా పిల్లలందరికీ కూడా ఆ విషయాన్ని నేర్పించదలుచుకున్నారు. కానీ వారిలో 2 గంటలకు లేచి తపస్సాధన చేయాలి అన్నంత కోరిక ఏమీ ఉండేది కాదు. కానీ వారిలో ఆ కోరికను కలిగించటం కోసం బాబా ఆ సమయానికి అమృతవేళ అని పేరు పెట్టారు. అమృతం కురిసే సమయము, ఆ సమయంలో ధ్యానం చేస్తే మనం అమృతతుల్యంగా తయారవుతాము, అమరులుగా తయారవుతాము, మన ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది అని బాబా చక్కగా వివరించారు. ఏకాంతప్రదమైన ఆ సమయంలో నిశ్శబ్ద వాతావరణం ఉన్నటువంటి తెల్లవారుజాము సమయము అది బ్రహ్మముహూర్తముగా భక్తిలో కూడా కీర్తింపబడుతున్నది. దానిని అమృతవేళ అనే పదముతో సంబోధించటం మీరు ఈ సంస్థలోనే చూస్తూ ఉంటారు. అమృతవేళ అనే పదాన్ని బ్రహ్మ బాబా గారే ఉపయోగించేవారు. ఆ సమయంలో ధ్యానం చేయటం వలన ఎంతో గొప్ప ఫలితం మనకు లభిస్తుంది. అందువలన దానికి అమృతవేళ అని పేరు పెట్టడం జరిగింది. ఆ సమయంలో పిల్లలందరూ లేచి కూర్చొని చక్కగా యోగ సాధన చేయటం మొదలుపెట్టేవారు. అయితే వాళ్లకు నిద్ర వచ్చేస్తూ ఉండేది. నిద్ర వలన వారు తపస్సాధన సరిగ్గా చేయగలిగేవారు కాదు. అందుకని బ్రహ్మా బాబా ఆ సమయంలో ఒక యుక్తిని ఉపయోగించారు. పిల్లలందరి ముందుగా ఒక్కొక్క ఇసురాయిని పెట్టారు. ఇసురాయిని ఉంచి వారి పక్కగా కొన్ని గోధుమలను ఉంచి గోధుమలను ఇసురాయిలో వేసి విసురుతు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగములో నేను జన్మ తీసుకున్నాను, నా జన్మలన్నిటినీ పూర్తి చేసుకుంటూ నేనిప్పుడు కలియుగం చివరి సమయంలో అంటే సంగమయుగంలో ఉన్నాను, తరువాత నేను కృతయుగానికి వెళ్ళాలి,
కృతయుగానికి వెళ్ళాలి కాబట్టి నా సంస్కారాలను సత్యముగా సత్వప్రధానముగా దివ్యముగా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విసురాయిని తిప్పండి అని బాబా తిరగలిని అందరి ఎదుట ఉంచారట. దీన్ని తపస్సాధనలో భాగంగా పిల్లలందరూ ఉపయోగించారు. ఇలా చేయటం వలన నిద్రను జయించటము సాధ్యమైంది. అలాగే పిండి ఆడించడానికి అయ్యే ఖర్చు కూడా మిగిలింది. అంతేకాదు పిల్లలందరికీ మంచి ఎక్సర్సైజ్ కూడా కలిగింది. ఎక్సర్సైజ్ చేయండి అని చెబితే పిల్లలు అంత సాధారణంగా ఆ విషయాన్ని ఒప్పుకోరు కదా. అందుకే బాబా గారు ఈ యుక్తిని ఉపయోగించారు. సత్య త్రేత ద్వాపర కలియుగాలలో ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసేటువంటి తపస్సును స్వదర్శన చక్ర స్థితి అని అంటారు. స్వదర్శన చక్రం యొక్క స్థితిని అనుభవం చేస్తూ నెమ్మది నెమ్మదిగా తిరగలిని తిప్పుతూ ఉండటం వలన పెద్దగా శ్రమ కూడా అనిపించేది కాదు. అంతేకాకుండా పిండి కూడా తయారైపోయేది. తయారైపోయిన పిండి ఉదయాన్నే అందరికీ టిఫిన్కు ఉపయోగపడేది. ఈ విధంగా బ్రహ్మబాబా పొదుపును చేయటానికి తపస్సాధన చేయటానికి జ్ఞానమును అర్థం చేసుకోవటానికి చిన్న చిన్న సమస్యలను దాటుకోవటానికి యుక్తిని బాబా ఉపయోగించేవారు. ఇది గమనించిన వారు బ్రహ్మబాబాను యుక్తి సాగరుడు అని కూడా చెప్పేవారు. ఎంతో యుక్తితో బాబా పిల్లలందరికీ పొదుపు నేర్పించారే కానీ ఏ రోజు పల్లెత్తు మాట కూడా అనలేదు. పిల్లల్ని శాసించటం కానీ తన చుట్టూ ఉన్న వ్యక్తులను అధికార దర్పముతో అణచివేయటం కానీ చేయలేదు. క్రమశిక్షణ పేరుతో బాబా ఎవరి మనస్సును కూడా గాయపరచలేదు. కనీసం బాధకు కూడా గురి చేయలేదు. అంత యుక్తిగా బాబా మాట్లాడేవారు. మాటల గురించి మొదట తూచండి తరువాతే మాట్లాడండి అనే వాక్యాన్ని కూడా బాబా చెప్పేవారు. దాన్ని బాబా అక్షరాల పాటించేవారు కూడా. తూచి మాట్లాడటం అన్నది సమస్యలను అధిగమించటానికి ఒక మంచి సాధనము. సేవా కర్తవ్యం కోసం అందరికీ సందేశాన్ని అందించటం కోసం ఒకసారి కరపత్రాలను ముద్రించవలసి వచ్చింది. కానీ కరపత్రాలను ముద్రించటానికి తగినంత ధనం బాబా వద్ద లేదు. బండారం చూస్తే ఖాళీగా ఉన్నది. ఆ సమయంలో సేవను ఆపేయటం కూడా సరికాదు. అందువలన బ్రహ్మబాబా ఎంతో యుక్తిగా ఈ రోజుటి నుండి నేను నా పురుషార్థ సాధనలో భాగంగా టిఫిన్ మానేస్తున్నాను అని చెప్పారట. ఎందుకు బాబా అని పిల్లలందరూ అడిగితే స్పష్టంగా బాబా ఉన్న విషయాన్ని పిల్లలకు తెలియజెప్పారు. ఎక్కువగా తినటం వలన నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రావటం వలన సమయం వ్యర్థమవుతుంది. సమయం వ్యర్థమైతే మన జీవితాన్ని మన ఆత్మను వజ్రతుల్యంగా ఎలా తయారు చేసుకోగలం? అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సేవలో కరపత్రాలను ముద్రించటానికి తగినంత ధనాన్ని కూడా సమకూర్చవలసి ఉన్నది. కానీ ధనం కోసం ఎవరి వద్ద బాబా చేయి చాచేవారు కాదు. యాచించటం కన్నా మరణించటం మేలు అనే విషయాన్ని బాబా బోధించేవారు. అందువలన బ్రహ్మబాబా ఈరోజు నుండి టిఫిన్ చేయటం మానేస్తున్నారు. ఒక వారం రోజుల పాటు టిఫిన్ మాత్రమే మానేస్తాను అని చెప్పేవారు. ఈ విషయాన్ని విన్న పిల్లలందరూ కూడా, అలాగే బాబా మేము కూడా టిఫిన్ చేయటం మానేస్తాము, ఈ వారం రోజుల్లో ధనాన్ని మిగిలించి ఆ ధనాన్ని కరపత్రాలు ముద్రించటానికి ఉపయోగించండి, మా వంతుగా ఈ సేవను స్వీకరించండి అని సహర్షంగా పిల్లలందరూ ముందుకొచ్చేవారు. అంతేకాని ధనం లేదు, ఈరోజు ఆకలిగా ఉండవలసిందే అని బాబా ఏ రోజు కూడా చెప్పనే లేదు. బాబా చెప్పే మాటలు నేరుగా ఉన్నట్టే ఉండేవి, స్పష్టంగా ఉన్నట్టే ఉండేవి, కానీ నర్మగర్భంగా ఉండేవి. విషయాన్ని చాలా చక్కగా అర్థం చేయించేవారు. కానీ సూటిగా ఎవరిని నిందించేవారు కాదు బాబా. అలాగని పిల్లలకు టిఫిన్ లేకుండా కూడా బాబా పెట్టలేదు. పిల్లలందరికీ టిఫిన్లో కొంత భాగాన్ని మాత్రమే తగ్గించారు. అది వారి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడింది. ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యంగా ఉండవచ్చు అని మనకందరికీ తెలిసినదే కదా. ఈ విధంగా పిల్లల ఆరోగ్యానికి అయ్యేటువంటి ఖర్చు కూడా మిగిలేది. మిగులుతున్నటువంటి ఈ ధనాన్ని బాబా గారు విశ్వసేవకు ఉపయోగించేవారు. ఈశ్వరీయ సాహిత్యాన్ని ముద్రించటానికి, కరపత్రాలను ముద్రించటానికి, అవి అందరికీ పంచటానికి, రానుపోను ఖర్చులకు
వీటన్నిటికీ కూడా ధనాన్ని బాబా పొదుపు చేసేవారు. యుక్తిగా మాట్లాడటం వలన, యుక్తిగా కర్మలు చేయటం వలన బ్రహ్మ బాబా గారు ఆర్థిక ఇబ్బందులు కలిగిన సమయంలో కూడా ఎంతో చక్కగా ముందుకు రాగలిగారు. ఎన్నో రకాల పరిస్థితుల్లో, ఎన్నో రకాల అలజడుల్లో కూడా బాబా ధైర్యంగా నిలబడగలిగారు. ఇది కూడా యుక్తితోనే సాధ్యమైంది. ఎన్నో రకాల అలజడి సమయంలో పిల్లలకు ధైర్యం నేర్పించటానికి అది ఒక అవకాశముగా కూడా బాబాకు పరిణమించింది. సామాజిక శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తున్నటువంటి బ్రహ్మ బాబా గారి సేవలను కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోలేకపోయారు. బ్రహ్మ బాబా గారు వ్యక్తులందరినీ మోసం చేస్తున్నారు లేదా సమాజాన్ని మభ్యపెడుతున్నారు అని వారికి అనిపించింది. దాంతో కొంతమంది వ్యక్తులు బాబాకు వ్యతిరేకంగా తయారయ్యారు. వాళ్ళందరూ ఒక గ్రూపుగా తయారయ్యి బ్రహ్మ బాబా గారి సేవా కర్తవ్యాలను అక్కడే నిలువరించాలి అని భావించారు. దాంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు. అయినప్పటికీ బ్రహ్మ బాబా కానీ, బ్రహ్మ వత్సలు కానీ ఎవ్వరూ భయపడనే లేదు. దాంతో వారికి చాలా కోపం వచ్చేసింది. వారి కోపం ఆవేశం కట్టలు తెంచుకోగా బ్రహ్మ కుమారులు నివసించేటువంటి ఇంటికి నిప్పు పెట్టేశారు. నిప్పు పెట్టినటువంటి ఆ సమయంలో పిల్లలందరిలో కూడా అలజడి రావటం మొదలైంది. కానీ అలజడి వ్యాప్తి చెందకముందే బ్రహ్మ బాబా ఎంతో యుక్తితో పిల్లలందరికీ ఒక విషయాన్ని చెప్పారట. లక్క భవనంలో అగ్నిలో చిక్కుకున్నప్పుడు పాండవులు ఏ విధంగా చక్కగా బయటపడగలిగారో ఇప్పుడు మనమందరూ చేసి చూపించాలి అని పిల్లలకు బోధించారు. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరిలో ఉత్సాహం కలిగింది. భయపడుతున్న వారు సైతం నిప్పును ఆర్పటానికి ఉరకలు వేశారు. చక్కగా అందరూ తమ తమ ప్రయత్నం చేసి నీళ్లు పోయటం వలన నిప్పును ఆర్పివేయగలిగారు. ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఎంతో అలజడి కలిగించేటువంటి ఆ సమయంలో కూడా బాబా యుక్తిగా పిల్లలందరికీ ఎంత చక్కగా బోధించారు చూడండి. ఆ సమస్యను దాటుకున్న తర్వాత పిల్లలందరూ బాబా వద్దకు వచ్చి సగర్వంగా, బాబా, మహాభారతంలో చెప్పిన పాండవులు మేమే, లక్క భవనంలోని నిప్పును వారు తప్పించుకొని బయటపడగలిగినట్లే మేము కూడా అందరూ నిప్పు నుండి బయటపడగలిగాము. ఏ విధమైన ఆస్తి నష్టము, ప్రాణ నష్టము వాటిల్లా లేదు. బాబా, మేమందరూ ఈ పరీక్షలో పాస్ అయ్యాము కదా అని అడిగారట. ఇది ఒక పరీక్ష, ఇది ఒక సమస్య, ఇది ఒక ప్రాణాంతకమైన సమస్య. ప్రాణాంతకమైన సమస్యగా భావిస్తే అక్కడే ఓడిపోతాము. మనలో ఉన్న ఉత్సాహం నీరుగారిపోతుంది. దాన్ని పరీక్షగా భావించినప్పుడు పాస్ కావాలి అన్న లక్ష్యము, పట్టుదల పెరుగుతుంది. పరిస్థితులను పరీక్షగా భావించటం, వాటిని సులువుగా దాటుకోవటం బాబా గారు నేర్పించిన ఒక యుక్తి. సమస్యలను కష్టాలుగా, సమస్యలుగా కాకుండా వాటిని పరీక్షలుగా భావించటం అలవర్చుకుంటే మనం కూడా ఎంతో చక్కగా దాటుకోగలం. మనం దాటుకోలేని పరిస్థితి అంటూ ఏదీ లేనే లేదు. ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సమస్య వారిలో ఉన్న శక్తిని, యుక్తిని ప్రపంచానికి తెలియజేయటానికి వస్తుంది. మనలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావటానికి, మనలో ఉన్న యుక్తిని ఉపయోగించటానికి ఈ సమస్య నాకు ఒక అవకాశంగా ఉపయోగపడింది అని మనం భావించాలి. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటూ ఆ రోజు బ్రహ్మ బాబా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా నిప్పు పెట్టిన సమయంలో కూడా నిప్పును ఎంత చక్కగా ఆర్పివేసుకోగలిగారు, ఆ సమస్యను దాటుకోగలిగారు, అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలను కూడా పరీక్షలుగా భావిస్తూ ఆడుతూ పాడుతూ బాబా స్మృతిలో ఉంటూ దాటుకోండి. ఓం శాంతి. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎగుడు తిరుగుడు మార్గంలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు సహనం మనల్ని ప్రశాంతంగా, చల్లగా ఉంచగలుగుతుంది. మన ప్రయాణాన్ని సుసాధ్యం కూడా చేస్తుంది. సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది. దీన్నే మానవత్వంతో ఉండడం అని అంటూ ఉంటాం.
సహనం లేనిదే. భగవంతుడి సహాయం కూడా మనం పొందలేము.